హైడ్రా కూల్చివేతలపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల జీతాలు హైడ్రా బాధితులకు ఇద్దామని పిలుపునిచ్చారు. పది నెలల ఎమ్మెల్యే జీతం 20 లక్షలు ఇవ్వడానికి రెడీగా ఉన్నానని తెలిపారు. బడా రియల్ కంపెనీలు నిర్మించిన భవనాలకు మార్కెటింగ్ వేస్తారా రేవంత్ అని ప్రశ్నించారు. వేలాది మంది ప్రజలు బ్యాంకు లోన్లు తీసుకుని కట్టిన ఇళ్లను కూల్చే అధికారం ఎవరిచ్చారని కాటపల్లి వెంకటరమణారెడ్డి తెలిపారు. మూడు సెల్లార్లు ఒక గ్రౌండ్ ఫ్లోర్ 58 ఫ్లోర్లకు పర్మిషన్ ఇచ్చారన్న చెర్ల ప్రభుత్వం అధికారులు అందరూ ఇస్తారు కానీ ఎవరు మాట్లాడరు. ఇది మొత్తం ఎంత బిల్టప్ ఏరియా అంటే 26 లక్షల ఎస్ఎఫ్టీలు అన్న 26 లక్షల ఎస్ఎఫ్టీలు. 8 ఎకరాల భూమి మొత్తం 19 ఎకరాలల్లో 8 డెవలప్మెంట్ చేసేసారు, 7 అగ్రిమెంట్ చేసేసుకున్నారు, ఇంకా 2 మూసేసారు. 19 ఎకరాలు కథం పట్టి ఇచ్చేసారు. చెరువే లేదు అక్కడ, కానీ ఈ బిల్డింగ్లు ఉన్నాయి. మీరు చూస్తే కనపడుతుంది, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కూడా నేను పెట్టినా పీడిఎఫ్లో ఉంటుంది, మీరు కొట్టుకోండి. అదైతే ఎవడు మార్చలేడు. మీరు కొట్టుకుంటే మిమ్మల్ని చక్కగా అక్కడికే తీసుకెళ్ళి దాని ముందటనే నిలబడుతుంది. ఇది 26 లక్షల ఎస్ఎఫ్టీ. ఈ పెద్ద బిల్డింగ్ టవర్ ఏదైతే 4 టవర్లు ఉన్నాయో ఆ టవర్లో ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఫీనిక్స్ కంపెనీ ఇవన్నీ చేస్తే ఈ రెండు కలిసి 7 ఎకరాలలో సుమారు ధరలను బట్టి చెప్తున్నా ఒక 10% అటు ఇటు 6,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రజల సొమ్ము రేపు కొంటే 6,000 కోట్ల రూపాయలు కట్టి కొనాలా. కొన్నారు, ఆల్రెడీ అయిపోయింది, సేల్ అయిపోయింది, ఫ్రీ లాంచింగ్ ఉంటుంది, దానికో రేటు ఉంటుంది, ఈఎంఐలు కడుతూనే ఉంటారు, బ్యాంకులు లోన్ ఇస్తూనే ఉంటాయి, రెవెన్యూ రికార్డ్స్ వస్తూనే ఉంటాయి, అధికారులు సంతకం పెడుతూనే ఉంటుంది, నాసింటి రాజకీయ నాయకులు రిబ్బన్ కటింగ్ చేస్తూనే ఉంటారు, రాత్రిలో సూట్ కేసులు మారుతూనే ఉంటాయి. ఇది జరుగుతున్నది. ఇవాళ 6,000 కోట్లు ఎవరిది? ప్రజల సొమ్ము కాదా? అది చెరువు కాదా?